గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం సమర్థస గురు శ్రీ సాయినాథాయ నమః మానవ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. వివాహం చేసుకునేటప్పుడు హిందూ సాంప్రదాయంలో వధూవరులకి జాతకాలు కలిసాయి లేదు అని చెప్పి ఎవరో ఒక పేరు మోసిన లేదా ఎవరికి నచ్చిన వాళ్ళ ఇంటి పురోహితుడినో జ్యోతిష్కుడినో కన్సల్ట్ చేయడం జరుగుతుంది. వధూవరుల జన్మ నక్షత్రాలకి మిత్రత్వం ఉందా లేదా అని చెప్పి ఆ జ్యోతిష్కుడు అనుభవం ఉన్న జ్యోతిష్కుడు అయితే కనుక చూస్తాడు. వధూవరుల జన్మ నక్షత్రాలకి పొందం ఉందా లేదా, వేధ నక్షత్రాలు కాకుండా చూడడం అనేది జరుగుతుంది. జన్మ రాశులకి మిత్రత్వం ఉందా లేదా, జన్మ లగ్నాలకి మిత్రత్వం ఉందా లేదా అనేది చూడడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కుజదోషం, వధువుకి కుజదోషం ఉంటే వరుడు కూడా కుజదోషం ఉండాలని చెప్పి ఇలాగా ఆ కుజదోషం వివరం కూడా ఆ జ్యోతిష్యుడి యొక్క నాలెడ్జ్ మేరకు, ఆ జ్యోతిష్యుడి యొక్క జ్ఞానం మేరకు, జ్యోతిషాస్త్రంలో అతనికి ఉన్న ప్రావీణ్యం మేరకు ఈ కుజదోషం గురించి కూడా చూడడం అనేది జరుగుతుంది. అసలు కుజదోషం అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు? కుజదోషం వధువు జాతకంలో కుజదోషం ఉంటే వరుడి జాతకంలో కూడా కుజదోషం ఉండాలని, లేకపోతే ప్రమాదం అని ఇలాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వధువు జాతకంలో కుజదోషం ఉండి వరుడి జాతకంలో కుజదోషం లేకపోయినా, లేదా వరుడి జాతకంలో కుజదోషం ఉండి వధువు జాతకంలో కుజదోషం లేకపోయినా కూడా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ విషయం చాలామంది జ్యోతిష్కులకు తెలియదు, కొద్దిమంది జ్యోతిష్కులకు మటుకే తెలుసు. ముఖ్యంగా ధూన్ జిల్లా, కర్నూలు జిల్లాలో ధూన్ మండలంలో గణపతి కదిరప్ప గారని చెప్పి, తర్వాత కీర్తి శేషులు శ్రీ రామకోచం వెంకటేశ్వర శర్మ గారు బాపట్ల, ఈయన ఈ కుజదోషం మీద విశేషంగా పరిశోధన చేసి అసలు మహర్షులు ఈ సూత్రం చెప్పింది ఒకటైతే జ్యోతిష్కులు తర్వాత కాలంలో అర్థం చేసుకుని రకరకాల గ్రంథాలు ఎవరికి వాళ్లే ప్రచురించి ఈ కుజదోషం గురించి ఒక రాంగ్ కాన్సెప్ట్ ప్రచారంలోకి పెట్టడం జరిగింది. వధువు జాతకంలో ఎవరి వధువు అయినా వరుడైనా ఒకళ్ళ జాతకంలో కుజదోషం ఉంటే ఇంకోళ్ళ జాతకంలో కుజదోషం లేకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే విద్యుత్ ఎలక్ట్రిసిటీ సక్రమంగా సర్క్యులేట్ కావాలంటే ప్లస్ మైనస్ ఉండాలి, అంటే భిన్న ద్రవాలు, భిన్నత్వంలోనే ఏకత్వాన్ని కూడా మన దేశ సాంప్రదాయం సంస్కృతి. ఆ విధంగా విద్యుత్ సక్రమంగా సరఫరా జరగాలంటే భిన్న ధ్రువాలు ఉండాలి, ప్లస్ మైనస్. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేయాలంటే ఉండాల్సింది ఇద్దరికీ కుజదోషం ఉంటే కుదరదు. అలా ఇద్దరు కోపిష్ఠులు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా కోపిష్ఠులు అయితే ఆ సంసారం సాగదు. ఇది ఒకళ్ళకి కోపం ఉంటే ఇంకొకళ్ళకి శాంతం ఉండాలి, లేదా ఇద్దరూ శాంత స్వభావాలు అయి ఉండాలి. అంతేగాని ఇద్దరికీ కూడా కోపిష్ఠ స్వభావాలు అయితే అది నడవదు. అది ఆ విధంగా జాతకాల్లో ఈ కుజదోషం ఒకళ్ళకు ఉంటే ఇంకొకళ్ళకి లేకపోతే విడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది కరెక్ట్ అయినప్పటికీ ఒకళ్ళకు ఉండి ఇంకొకళ్ళకి లేని సందర్భంలో ఎవరికైతే ఉందో వాళ్ళకి కుజమహాదశ వాళ్ళ లైఫ్ టైంలో కనుక రాకపోతే, వాళ్ళ జీవితం ఆయుర్దాయం ఉన్న కాలంలో కనుక ఆ కుజమహాదశ రాకపోతే ఆ వ్యక్తికి కుజదోషం ఉన్నా కూడా దానివల్ల ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి మనకి మహర్షులు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని చాలా లోతుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ప్రమాణం చేసి జీవితాంతం అర్ధేచ ధర్మేచ కామేచ అని చెప్పి జీవితాంతం కలుసుకుంటామని చెప్పి ప్రమాణం చేసి విడిపోవడం అనేది, డైవోర్స్ తీసుకోవడం అనేది వర్తమాన కాలంలో
జరుగుతోంది. అదేవిధంగా కలిసి ఉన్నప్పటికీ కూడా విడాకులు తీసుకోకుండా కలిసి ఉన్నా కూడా వధూవరుల్లో అంటే భర్త కాని భార్య కాని నైతిక విలువల్ని పాటించకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న పురుషులు లేదా స్త్రీలు కూడా వర్తమాన సమాజంలో మనకి కనబడుతున్నారు. ఈ విధంగా ఎథిక్స్ ఫాల్డౌన్ అవడం అనేది విచారకరం అయినప్పటికీ కూడా ఈ ఎథిక్స్ కూడా వారి వారి జాతకాల్లో పరిశీలన చేస్తే తెలిసిపోతుంది. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ నైతిక విలువలు పాటిస్తాడా పాటించరా, సెక్స్వల్ లైఫ్లో ధర్మబద్ధంగా జీవిస్తాడా లేదా జీవించడా, ఒక వ్యక్తికి ఒక పురుషుడికి ఒక స్త్రీయే, ఒక స్త్రీకి ఒక పురుషుడే అనే నైతిక విలువల్ని పాటిస్తారా పాటించరా అనేది వారి వారి వ్యక్తిగత జాతకాలని లోతుగా పరిశీలన చేస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు ప్రస్తుత సమాజంలో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే వారి వారి జన్మనక్షత్రాలకి తారాబలం కుదిరిందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, జన్మరాశులకి మిత్రత్వం ఉందా లేదా. నెంబర్ 3, జన్మలగ్నాలకి మిత్రత్వం ఉందా లేదా. తర్వాత కుజదోషం అన్నదనే ఆస్పెక్ట్ కూడా గమనించాలి, వెరిఫై చేసుకోవాలి. ఒకళ్ళ జాతకంలో కుజదోషం ఉంటే ఇంకోళ్ళ జాతకంలో కుజదోషం ఉండాలని చెప్పి రూల్ ఏమీ లేదు. కానీ ఈ కుజ దోషం ఏదైతే ఉందో అది వాళ్ళ లైఫ్ టైంలో కుజ మహాదిశ రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా వారి వారి వధువు జాతకంలో కానీ వరుడి జాతకంలో కానీ వివాహం ద్వికల్త్ర యోగం, రెండు వివాహాలు ఏ యోగం అయినా ఉందా అన్న విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. వధువు జాతకంలో కానీ వరుడి జాతకంలో కానీ రెండు వివాహాలు ఏ యోగం అయినా ఉందా అన్నది పరిశీలన చేయాలి. అది పరిశీలన చేసుకుంటే దాన్ని బట్టి వివాహానికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తుంది. అదేవిధంగా పురుషుల జాతకంలో కానీ స్త్రీ జాతకంలో కానీ సప్తమాధిపతి బలంగా ఉంటే, ఒకళ్ళ జాతకంలో కనుక సప్తమాధిపతి బలంగా ఉంటే మరొకరి జాతకంలో సప్తమాధిపతి బలహీనంగా ఉండాలి. అప్పుడే ఆ సంసారం ఈగో క్లాష్ లేకుండా సాఫీగా సాగుతుంది. అంటే చాలామంది దంపతులు ఈగో క్లాష్ వల్ల కూడా విడిపోవడం జరుగుతుంది. అంటే నా మాటే నగ్గాలి, నా అభిప్రాయానికే ఎదురువాడు అంగీకరించాలి అనే ఒక సుపీరిటీ కాంప్లెక్స్ అని చెప్పి పేరెట్టుకోండి, లేకపోతే ఈగో అని చెప్పి పేరెట్టుకోండి. ఇలాగా తన మాటే నగ్గాలి దాంపత్య జీవితంలో అనే మనస్తత్వం గల పురుషుడు లేదా స్త్రీకి లభించే జీవిత భాగస్వామి వాళ్ళకి అనుకూలంగా ఉండే కనుక జీవిత భాగస్వామి లభించకపోతే ఎదురువాళ్ళు కూడా డామినేటింగ్ పర్సనాలిటీ అయితే కనుక ఆ సంసారం సాగదు, ఈగో క్లాష్ తోటి విడిపోవడం జరుగుతుంది. కాబట్టి వధువు జాతకంలో కానీ వరుడు జాతకంలో కానీ ఒకరి జాతకంలో సప్తమాధిపతి బలంగా ఉంటే మరొకరి జాతకంలో సప్తమాధిపతి బలహీనంగా ఉండాలి, అప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. కాబట్టి ఇక్కడ కుజదోషం అనే ఆస్పెక్ట్ కంటే కూడా సప్తమాధిపతి యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సప్తమాధిపతి ఒకరి జాతకంలో బలంగా ఉంటే మరొకరి జాతకంలో బలహీనంగా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చాలామంది జ్యోతిష్కులు కూడా తెలియదు, తెలిసినా పట్టించుకోవట్లేదు. అందుకనే ఈ విడిపోవడాలు అనేది జరుగుతుంది. అంతేకాకుండా నైతిక విలువలు పాటించడం అంటే పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ ఒక పురుషుడికి ఒక స్త్రీయే, ఒక స్త్రీకి ఒక పురుషుడే అనే నైతిక విలువలకి కట్టుబడి ఉండడం అనేది, కట్టుబడి ఉంటారా ఉండరా అనేది వాళ్ళ జాతకాల్లో వ్యయభావాన్ని పరిశీలన చేస్తే తెలుస్తుంది. వ్యయభావం దాంపత్య జీవితానికి సంబంధించిన స్థానం, సెక్సువల్ బిహేవియర్కి సంబంధించిన స్థానం, వాళ్ళ సెక్సువల్ బిహేవియర్లో నైతిక విలువలు ఎథిక్స్ని పాటిస్తారా పాటిస్తారా అనేది 12th ప్లేస్ని పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని వివాహం చేసుకోవాలి. తప్పితే ఆషామాషిగా ఏ జాతకాలు కలిసాయి లేదా గుణమేడలు 30 పాయింట్లు వచ్చాయలే అని చెప్పి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కాస్త పెటాకులు అవడం అనేది ఖాయం. ఇక్కడ ఒక వివాహ పొందన అనేది స్పెషల్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అనాలిసిస్. స్పెషల్ అని చెప్పి ఎందుకు అంటున్నామంటే సర్వసాధారణంగా అందరూ చూసేది ఏంటంటే మేము కూడా చూస్తాం అక్కడ వధూవరుల జన్మనక్షత్రాలకి మిత్రత్వం ఉందా లేదా, తారాబలం వధువు జన్మనక్షత్రం నుంచి వరుడి జన్మనక్షత్రానికి తారాబలం కుదిరిందా లేదా, తర్వాత వ్యక్తిగత జాతకాలలో జన్మలగ్నాలకి మిత్రత్వం ఉందా లేదా, కుజదోషం సరిపోతుందా సరిపోవట్లేదా, 2, 4, 7, 8, 12
స్థానాలు, పాపగ్రహ వర్జితం అయ్యాయా లేదా, ఇవన్నీ కూడా మ్యారేజ్ మ్యాచింగ్ ఆర్డినరీ మ్యారేజ్ మ్యాచింగ్లో చూసే విషయాలు. కానీ ఈ ఆర్డినరీ మ్యారేజ్ మ్యాచింగ్ అనాలిసిస్లో ఉన్న ఒక ప్రధాన లోపం ఏంటంటే వారి వారి వ్యక్తిగత జాతకాల్లో యొక్క మైండ్ సెట్ని పరిశీలన చేయడం జరగదు. అంటే వాళ్ళు జీవిత భాగస్వామి పట్ల వాళ్ళు వ్యవహరించే శైలి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఒక మనస్తత్వం ఏంటి, కోపిష్ట స్వభావాల శాంత స్వభావాల వచ్చే జీవిత భాగస్వామిని వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది, జీవిత భాగస్వామి తమకు సబ్మిసివ్గా ఉండాలని కోరుకుంటారా, వాళ్ళే వాళ్ళ వాళ్ళ మాటే పైచేయిగా ఉండాలని కోరుకుంటారా, ఇలాంటివన్నీ కూడా స్పెషల్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అనాలిసిస్లో తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ జీవితాల్లో ఎథిక్స్కి వాళ్ళు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు, మరి సెక్సువల్ బిహేవియర్లో నైతిక విలువలు పాటిస్తారా పాటిస్తారా, వాళ్ళకి రెండు వివాహాలు అయ్యే యోగం ఉందా లేదా, ఇవన్నీ కూడా స్పెషల్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అనాలిసిస్లో లోతుగా పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్పెషల్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అనాలిసిస్ చేస్తున్న ఒక సంబంధం గురించి ఇక్కడ మనం వివరించడం జరుగుతుంది. పేర్లు ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, ప్రైవసీ పాటించాలి కాబట్టి. పురుషుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18 మార్చ్ 1977 ఉదయం 9:45 పుట్టడం జరిగింది. ప్లేస్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ మేము రివీల్ చేయట్లేదు. అలాగే అమ్మాయి పుట్టిన తేదీ 27 జూలై 1983, పుట్టిన టైము ఉదయం 5:20, ప్లేస్ ఆఫ్ బర్త్ని ఇక్కడ రివీల్ చేయట్లేదు, సీక్రెట్ మెయింటైన్ చేయాలి కాబట్టి. వధువు జన్మనక్షత్రం ధనిష్ట 3, వరుడు యొక్క జన్మనక్షత్రం శతభేషం 3, ఇద్దరిది కూడా కుంభరాశి అయింది, ఇద్దరిది కూడా కుంభరాశి అయితే దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వధువు జన్మనక్షత్రం నుంచి వరుడి జన్మనక్షత్రానికి తారాబలం కౌంట్ చేస్తే సంపతారైంది. ఈ ధనిష్ట శతభేషం రెండు కూడా పరస్పరం వేదా నక్షత్రాలు కాదు, తారాబలం సరిపోయింది. జన్మలగ్నాలకి పురుషుడి యొక్క జన్మలగ్నం వృషభం అయింది, అమ్మాయి యొక్క జన్మలగ్నం మిథునం అయింది. వృషభానికి మిథునానికి శుభ దిర్ద్వాసము అంటారు, అంటే పరస్పర దిర్ద్వాస స్థితిలో శుభ దిర్ద్వాసము అశుభ దిర్ద్వాసము అని చెప్పి రెండు పద్ధతులు ఉంటాయి. కాబట్టి వృషభానికి మిథునానికి పరస్పరం చక్కటి మిత్రత్వం ఉంది, జన్మ లగ్నాలకి మిత్రత్వం ఉంది, కాబట్టి ఇది శుభ దిర్ద్వాసము, కాబట్టి వృషభానికి మిథునానికి చక్కగా కంపాటిబిలిటీ సరిపోతుంది. గుణమేళన 33 పాయింట్స్ వచ్చాయి. ఈ గుణమేళనకి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు, అది ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా గుణమేళనకి 33 పాయింట్లు వచ్చాయి. ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా దీన్ని కూడా మనం వివాహ పంతనంలో గమనించాల్సిన విషయమే. 33 పాయింట్లు రావడం అనేది చాలా సంతృప్తికరమైన విషయం. అమ్మాయి జాతకంలో కుజదోషం అనేది ఉంది. అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అయితే అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడో గతించిపోయింది. కుజ మహాదశ ఈ అమ్మాయికి 1986 ఫిబ్రవరి నెలతోటే కుజమహాదశ అయిపోయింది, కాబట్టి ఈ అమ్మాయికి కుజ దోషం ఉన్నప్పటికీ కూడా లేనట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కూడా జాతకాలు కుజ దోషం విషయంలో కూడా సరిపోయింది.
అబ్బాయికి కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నా కూడా లేనట్టే, ఎందుకంటే కుజ మహాదేశం అయిపోయింది కాబట్టి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఆర్డినరీ మ్యారేజ్ మ్యాచింగ్ అనాలిసిస్ ఇది ఇక్కడతో సమాప్తం. ఈ ఆర్డినరీ మ్యారేజ్ మ్యాచింగ్ అనాలిసిస్ ప్రకారం వీళ్ళిద్దరికీ కూడా ఎక్సలెంట్గా మ్యాచింగ్ కుదిరింది, అన్నీ కుదిరాయి. ఇక స్పెషల్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అనాలిసిస్ అంటే ఏంటన్నది ఇప్పుడు అర్థమవుతుంది మీకు. స్పెషల్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అనాలిసిస్లో వారి వారి వ్యక్తిగత జాతకాన్ని లోతుగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మాయి జాతకాన్ని విశ్లేషణ చేస్తే అమ్మాయికి కోపం ఎక్కువ అన్నది చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయికి కోపం ఎక్కువ. తర్వాత లగ్నంలో కుజుడు రాహువు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, సప్తమాధిపతి అయిన గురుడు సప్తమ భావాత్ వ్యయంలో ఉన్నాడు, ఆరింట గురుడు ఉక్కిరించి ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే దాంపత్య జీవితంలో ఈ అమ్మాయి కొంచెం మొండితనం ఉంటుంది, కొంచెం ఏంటి సంపూర్ణంగానే ఉంటుంది, తన మాట నెగ్గాలనే యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి చేసుకోబోయే వరుణ్ణి ఎటువంటి వరుణ్ణి చేసుకోవాలంటే ఈ అమ్మాయి తనకి తన 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 భావాలు తన భావాలను తన అభిరుచుల్ని తన మాటను యాక్సెప్ట్ చేసే అబ్బాయిని కనుక వివాహం చేసుకుంటే ఈ అమ్మాయి జీవితం పెటాకులు కాకుండా విడిపోకుండా దీర్ఘకాలం కలిసి ఉండగలుగుతుంది. ఈ అమ్మాయి వివాహం ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే ఎటువంటి పురుషుని వివాహం చేసుకోవాలంటే తన మాట ప్రకారం తన నడుచుకునే భర్తని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సబ్మిసివ్గా భార్యకి సబ్మిసివ్గా ఉండగల శాంత స్వభావి అయిన పురుషుని కనుక వివాహం చేసుకుంటే ఈ అమ్మాయి సుఖంగా జీవితం రెండవ వివాహంలో అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండవ వివాహం హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండడానికి అప్పుడు 100% అవకాశం ఉంటుంది. అయితే మరి ఇప్పుడు వచ్చిన సంబంధం ఇప్పుడు పురుషుడు యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే వృషభ లగ్నం, లగ్నంలో గురుడు ఉన్నాడు, ఈ అబ్బాయి జాతకంలో ఈ అబ్బాయి కూడా రెండో వివాహమే, కానీ ఈ మొదటి వివాహం ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఇతను కారణం కాదు, ఆ అమ్మాయే కారణం అన్న విషయం ఈ అబ్బాయి జాతకంలో క్లియర్గా తెలిసిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇతని జాతకంలో కుజదోషం లేదు. కుజదోషం ఉంటుంది అర్థం ఏంటి, రెండు వివాహాలు అయ్యే యోగం అనే కదా. ఇక్కడ వచ్చిన ఈ అమ్మాయి జాతకంలో రెండు వివాహాలు అయ్యే యోగం ఉంది. ఇప్పుడు చెప్పిన ఈ మిథున లగ్నం అమ్మాయి జాతకంలో రెండు వివాహాలు అయ్యే యోగం ఉంది, కానీ ఇక్కడ అబ్బాయి జాతకంలో రెండు వివాహాలు అయ్యే యోగం లేకపోయినప్పటికీ కూడా మొదటి వివాహం ఫెయిల్యూర్ అయింది. దానికి కారణం ఏంటంటే ఏ అమ్మాయిది విడిపోయిందో ఆ అమ్మాయే దానికి కారణం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మగాడి జాతకంలో కానీ ఆడదాని జాతకంలో కానీ విడిపోయే యోగం జాతకాల్లో లేకపోయినప్పటికీ కూడా ఇద్దరిలో ఒకళ్ళకి ఉంటే చాలు బ్రేక్ అయిపోవడానికి. అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి కదా, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేయాలంటే ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మ్యూచువల్ ఎఫెక్షన్ తోటి సహ జీవితాంతం ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకుంటూ సహజీవనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరు ఆ విధమైన యాటిట్యూడ్ లేకపోయినా ఏ ఒక్కరికి కలిసి జీవించే మనస్తత్వం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యే నేచర్ లేకపోయినా పార్ట్నర్ యొక్క అభిప్రాయాలని అభిరుచుల్ని గౌరవించే మనస్తత్వం ఏ ఒక్కరే లేకపోయినా కూడా ఆ వివాహం బ్రేక్ అయిపోతుంది. కలిసి జీవించడానికి ఇద్దరు ఐకమత్యంగా ఉండాలి, కానీ విడిపోవడానికి ఏ ఒక్కళ్ళు విడిపోదలుచుకున్నా కూడా ఆ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల్లో ఒక్కళ్ళు చాలండి విడిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోతే రెండో వ్యక్తి ఇప్పుడు తెగేదాకా లాగితే ఏదైనా సరే బంధం తెగిపోతుంది కదా. దంపతుల్లో ఒకళ్ళు యొక్క యాటిట్యూడ్ సరిగా లేనప్పుడు రెండు వాళ్ళు ఎంత శాంతంగా కాపురం చేసినా అది ఎంతకాలం నిలబడుతుంది సంసారం, ఇద్దరికీ ఉండాలి కలిసి ఉండాలనే ఆ యాటిట్యూడ్. ఆ విధంగా ఇక్కడ పురుషుల జాతకంలో ఎటువంటి దోషం లేదు, లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఇతని మనస్తత్వం ఫెయిర్ మెంటాలిటీ ఫెయిర్ నేచరు,
కలిసి ఇతనికి విడిపోయే మనస్తత్వం లేదు. జీవిత భాగస్వామి నుంచి విడిపోవాలని చెప్పి ఏనాడో అతను తలుచుకోలేదు, ఏనాడు భావించలేదు, కానీ మరి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది. దానికి కారణం ఆ వచ్చిన అమ్మాయికి ఇతనికి సరిపోలేదు. అలా సరిపోని వ్యక్తుల్ని కలపడం వల్ల, సరిపోని వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఇది, ఈ ఫెయిల్యూర్ అనేది. ఇప్పుడు మొదటి వివాహం ఫెయిల్ అయిపోవడం అనేది జీవితంలో చాలా దురదృష్టకరమైన పరిణామం. కాబట్టి ఇతనికి పురుషుడి జాతకంలో విడిపోయే యోగం లేకపోయినా కూడా విడిపోవడం అనేది జరిగింది. ఇక్కడ లగ్నంలో గురుడు ఉన్నాడు, సప్తమ విభావాన్ని వీక్షిస్తున్నాడు. అందులో దాంపత్య జీవితం ఇతని జాతక ప్రకారం సుఖదాయకంగా ఉండాలి. ఇతని మెంటాలిటీ మంచిది, తన మాట నెగ్గాలనే మెంటాలిటీ ఇతనికి ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ని ఫిల్టర్ చేస్తున్నారు, ఒక 5, 6, 7, 10 ఆ అమ్మాయిల్ని ఫిల్టర్ చేసుకుని చివరి చివరికి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. కానీ మీరు ఏదైతే మీరు ఫిల్టర్ చేస్తున్నారో ఆ ఫిల్టరేషన్ కరెక్ట్ అని చెప్పి మీకు ఎలా తెలుసు? మీకు ఇప్పుడు మీ ఇక్కడ రవికి, ఇక్కడ అబ్బాయికి, అబ్బాయికి సూట్ అయ్యే అమ్మాయి ఎవరు? ఇతని మనసు ఇప్పుడు ఏ మనిషి అయినా సరే తన మనస్తత్వాన్ని కనుక సరిగా ఎనాలిసిస్ చేసుకోగలిగితే, నా మనస్తత్వం ఏంటి, నాలో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, నాలో మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అన్నది కరెక్ట్గా కనుక ఎనాలిసిస్ చేసుకోగలిగితే ఎదురు వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది చాలా సులభం. నన్ను నేను అర్థం చేసుకోగలిగితే ఇతరులను అర్థం చేసుకోవడం అనేది చాలా సులభం. నా మైనస్ పాయింట్స్ నేను ఐడెంటిఫై చేయగలిగితే ఇతరులను కూడా అర్థం చేసుకో ఇతరులను కూడా కరెక్ట్గా నేను ఎనాలిసిస్ చేయగలుగుతాను. కాబట్టి ఇక్కడ పురుషుల జాతకంలో ఎటువంటి దోషం లేదు. మీ కాబోయే వ్యక్తి మీ కాబోయే భార్య కోపిష్ట స్వభావం కల వ్యక్తి అయినప్పటికీ కూడా మీకు మీకు అభ్యంతరం లేకపోతే నిరభ్యంతరంగా ఈ వివాహం చేసుకోవచ్చు. సంతాన విషయానికి సంబంధించి వస్తే ఇప్పుడు మీరు చేసుకోబోయే అమ్మాయి జాతక ప్రకారం కేవలం ఆడపిల్లల మటుకే సుపుత్రిగా ప్రాప్తి, ఆడపిల్లల మటుకే పుట్టే యోగం అనేది ఈ అమ్మాయి జాతకంలో ఉంది. అమ్మాయికి కోపం ఎక్కువ, కాబట్టి ఆ కోపాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే తన మాట ప్రకారం సంసారం జీవితంలో నడుచుకోగలిగితే మీరు నిరభ్యంతరంగా ఈ వివాహం చేసుకోవచ్చు. తర్వాత ఈ అమ్మాయి జాతకంలో ప్రస్తుతం గురు మహాదేశం నడుస్తోంది. గురుల్లో శుక్రాంతర్దశ 4/9/2014 వరకు ఉంది. ఆ తర్వాత గురుడిలో సూర్యుడు ప్రారంభమవుతాడు. లగ్నంలో రాహువు కుజుడు, సప్తమంలో కేతువు ఉన్న ఈ అమ్మాయి, మీ అమ్మాయికి కోపం ఎక్కువ అన్నది 100% మేము ఖచ్చితంగా సర్టిఫై చేయగలం. తర్వాత ఈ కోపాన్ని మీరు భరించగలిగితే, ఈ కోపాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే, ఆ అమ్మాయి మాట ప్రకారమే మీరు నడుచుకునే మనస్తత్వం మీకుంటే నిరభ్యంతరంగా వివాహం చేసుకోండి. లేకపోతే మటుకు ముందుకి వెళ్ళొద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. శుభం భూయా. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తమరు తప్పక మాకు ఈమెయిల్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చేయొచ్చు. మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం. శుభం భూయాలు.